ఒకప్పుడు రాష్ట్రంలోనే బెస్ట్ మున్సిపాలిటీగా పేరున్న నల్గొండ మున్సిపాలిటీలో అవినీతి పేరుకుపోయింది. మున్సిపాలిటీకి బాగా ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా దాన్ని రాబట్టడంలో అధికారులు పాలకవర్గం విఫలమవుతుందనే విమర్శలున్నాయి. ఓట్ల కోసం నేతలు, కమిషన్ల కోసం మున్సిపల్ అధికారులు సైలెంట్ గా ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. లక్షల రూపాయల ఆదాయాన్ని గాలికి వదిలేసి నగర అభివృద్ధిని పట్టించుకోవడం లేదు. వాస్తవానికి ఇక్కడ రాజకీయ నాయకులతో పసగక మున్సిపల్ కమిషనర్లు విధులు నిర్వర్తించలేకపోతున్నారనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం నల్గొండకు వచ్చిన సీఎం కేసీఆర్ మున్సిపల్ అభివృద్ధిపై రివ్యూ చేశారు. అయితే ఒక్క రివ్యూ మీటింగ్ లోనే పరిస్థితిని అర్థం చేసుకున్నారు. రెవెన్యూ వసూలు చేయాల్సిన అధికారులు వ్యాపారులతో లాలూచీ పడి లైట్ తీసుకుంటున్నారు. నల్గొండలో మెయిన్ బిజినెస్ సెంటర్ ప్రకాశం బజార్ లో మున్సిపల్ భవనాల అద్దె వ్యవహారమే ఇందుకు ఎగ్జాంపుల్. ఏండ్ల తరబడి ఇక్కడ తక్కువ అద్దెకే దర్జాగా షాపులు నడుపుకుంటున్నారు వ్యాపారులు. అంతేకాదు, నిబంధనలకు విరుద్ధంగా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఓట్ల కోసం నాయకులు, లంచాల కోసం అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దీంతో మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. నల్గొండ మున్సిపల్ అద్దె భవనాల నుంచి వచ్చే ఆదాయాన్ని సరిగ్గా వసూలు చేస్తే పట్టణ అభివృద్ధికి నిధుల కొరత ఉండదు. ప్రకాశం బజార్తో పాటు మిగతా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భవనాల నుంచి అద్దె కరెక్ట్గా వసూలు చేస్తే ప్రభుత్వ నిధులకు ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. లీజు కోసం అప్పట్లో టెండర్లు కూడా పిలిచారు. కొందరు ఈ టెండర్లో పాల్గొని ఒక్కొక్కరు 10,000 రూపాయల చొప్పున మున్సిపాలిటీకి చెల్లించారు. అయితే కోర్టుల్లో కేసులు ఉండటంతో టెండర్ల విషయాన్ని తేల్చడం లేదు మున్సిపల్ అధికారులు. మన మున్సిపాలిటీ నుంచి ఏ విధమైన బకాయిలు రావాలన్నా కూడా అన్నీ వసూలు చేసుకుంటేనే జనరల్ ఫండ్ మొబిలైజ్ అవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయం నుంచి కూడా సుమారు 20 కోట్ల వరకు కూడా ఈ యొక్క పన్ను రూపేణ రావాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ కానీ కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ నుంచి కూడా నల్గొండ పట్టణంలో వసూలు చేయాల్సిన అగత్యం ఏర్పడ్డది. ఇంతవరకు సరైన కమిషనర్ లేక వసూలు చేసేవాళ్ళు లేక ఈ విధంగా ఇబ్బందికి గురవుతున్నది. ముఖ్యంగా ప్రకాశం బజార్లో ఒక్కొక్క షాప్కు మున్సిపాలిటీకి చెల్లిస్తున్నటువంటి అద్దె 250 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు ఉంటుంది. అంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. కానీ అదే సెంటర్లో వీళ్ళు ఎవరైతే మున్సిపాలిటీ దగ్గర నుంచి తీసుకున్నారో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు, వేరే వ్యక్తులకు ఇవ్వడం అనేటటువంటి, అంటే 30,000, 40,000 అద్దెలకు ఇచ్చుకొని చలామణి చేస్తున్నారు. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి అంతా కూడా పక్కదారి పట్టేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ప్రకాశం బజార్లో అవసరం లేకుండా డివైడర్లు ఏర్పాటు చేశారనే వాదనలున్నాయి. డివైడర్లు ఏర్పాటు చేసిన మున్సిపల్ అధికారులు సరైన పార్కింగ్ సౌకర్యం కల్పించలేదు. నల్గొండ టౌన్లో మున్సిపాలిటీకి 233 షాపులున్నాయి. 40 ఏళ్లకు పైగా వ్యాపారులు లీజుకు తీసుకుని బిజినెస్ చేసుకుంటున్నారు. అంతేకాదు, వీటిని నిబంధనలకు విరుద్ధంగా రెనోవేషన్ కూడా చేసుకున్నారు వ్యాపారులు. అయితే అద్దెలు కూడా సరిగ్గా చెల్లించడం లేదు. మామూలుగా నల్గొండ టౌన్లో ఎక్కడ షాప్ రెంట్కు తీసుకున్నా 10,000 రూపాయలకు తక్కువ ఉండదు. కానీ ప్రభుత్వ భవనాలకు కేవలం 500 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. కానీ అది కూడా రెగ్యులర్ గా చెల్లించడం లేదు. దీంతో కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో పడ్డాయి. ప్రకాశం బజార్కు సంబంధించినటువంటి అనేక బకాయిలు ఇప్పటికీ మున్సిపాలిటీకి రావాల్సినటువంటి సొమ్ము 100,000 కోట్ల రూపాయల్లో ఈరోజు బకాయిలు ఉన్నాయి. అవన్నీ కూడా త్వరితగతిన బకాయిలను వసూలు చేసి నల్గొండ పట్టణ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నాం. పెండింగ్ నోట్లు రికవరీ చేయడంలో మున్సిపాలిటీ పాలక మండలి విఫలమైందనే విమర్శలున్నాయి. గతంలో ప్రతి ఏడాది దుకాణాలకు వేలం ప్రకటన ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం ఈ వేలం పాటను నిలిపివేసేలా చూడాలని అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు వ్యాపారులు. మున్సిపాలిటీ పరిధి దాటి రాష్ట్ర స్థాయిలో లాబీయింగ్ చేశారు. నేతల ఒత్తిళ్లతో ప్రభుత్వం వేలం వ్యవహారాన్ని 4 రోజుల పాటు వాయిదా వేస్తూ ఆదేశాలు ఇచ్చింది. త్వరలో సమస్యను పరిష్కరించి అద్దెలు కరెక్ట్ గా చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు మున్సిపల్ చైర్మన్ కమిషనర్. మరి ప్రతి శాఖలో ఉన్న లూపోల్స్ గానీ గ్యాప్స్ గానీ అవన్నీ కూడా సమన్వయం చేసేసుకుంటూ మరి గతంలో ఉన్న చెడపేరునంతా కూడా తీసేయాలి. ప్రజలకు మున్సిపాలిటీ అంటే ఇది మనది అనేది అభిప్రాయం కల్పించాలి. పురపాలక సంఘానికి పోతే వాళ్లకు సంబంధించిన ప్రతి పని సకాలంలో అవుతుంది అనే ఫీలింగ్ కూడా ప్రజలకు తెప్పించాల్సిన అవసరం మా మీద ఉన్నది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వము అనేక సదుపాయాలు పెట్టారు. నల్గొండ నియోజకవర్గంతో పాటు మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడతామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే నల్గొండకు కొత్త మున్సిపల్ కమిషనర్ను అపాయింట్ చేశారు. దీంతో కమిషనర్గా ఛార్జ్ తీసుకున్న రమణాచారి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరుతున్నారు స్థానికులు.